నాది అంటే నాది అని ఈ కార్పొరేషన్ పదవి కోసము, ఎమ్మెల్యే టికెట్ కోసము ప్రచారం చేసుకోవడం చూస్తూ ఉంటాం. కానీ పల్నాడు జిల్లా గురజాల ఎంఆర్ఓ కోసం నేనంటే నేనని ఇద్దరు అధికారులు ప్రచారం చేసుకుంటున్నారు. దాచేపల్లి నగర పంచాయతీలు డీటీగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్ల నాయక్ కొంతకాలం నుంచి గురజాల ఇన్ఛార్జ్ ఎంఆర్ఓగా కొనసాగుతున్నారు. ఈ నెల 14 నుంచి వెంకటేశ్వర్ల నాయక్ సెలవులపై వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో మీసాల దానియేలుని కలెక్టర్ ఎంఆర్ఓగా నియమించారు. అయితే సెలవులపై వెళ్లిన రోజే ఆఫీసులో ఎంఆర్ఓ కంప్యూటర్ పాస్వర్డ్ను వెంకటేశ్వర్లు మార్చేశారు. దీంతో దానియేలు ఏ ఒక్క పని కూడా చేయడానికి అవకాశం లేకుండా పోయింది. 31 వరకు సెలవులో ఉన్నా 28ని ఆఫీస్కు వచ్చి ఎంఆర్ఓ కుర్చీలో వెంకటేశ్వర్లు కూర్చున్నారు. అటు వెంకటేశ్వర్లు ఇటు దానియేలు తానే గురజాల ఎంఆర్ఓగా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఎంఆర్ఓ ఎవరో తెలియక విఆర్ఓలు అయోమయంలో ఉన్నారు. ఎఫ్ఎస్సి ఫుల్ అడిషన్ ఛార్జ్ దాచేపల్లికి ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం నేను దాచేపల్లి ఎఫ్ఎస్సి తహసీల్దార్గా కొనసాగుతున్నాను. అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ మళ్ళీ మా పై అధికారులు, మా జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఇచ్చేంతవరకు కూడా నేను ఇక్కడ తహసీల్దార్గా కొనసాగుతాను. నిన్న మరి ఇదే సీట్లో వేరే ఎంఆర్ఓ గారు వచ్చి కూర్చున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి సార్, మీరుండగా? మరి తను ఏ ఉద్దేశం అని అయితే నాకైతే తెలియదండి. తను ఇక్కడ వచ్చిందని తెలిసి జిల్లా యంత్రాంగం తనని కలెక్టరేట్ కలవటం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరే కొనసాగుతున్నారు సార్? కలెక్టర్ గారు ఉత్తర్వులు ఏదైతే ఇచ్చారండి అది కొనసాగుతూనే ఉంటానండి. సారు మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ ఎప్పుడో ఇచ్చేస్తారో అప్పటి వరకు నేను కొనసాగుతాను ఎఫ్ఎస్సి తహసీల్దార్గా.